నమస్తే. ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం ఎంత రచ్చ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. దీని మీద తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మా తెలంగాణ అధ్యక్షులు సివిఎల్ నరసింహారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ఏపీలో జరుగుతున్నటువంటి ఇష్యూని మీరు చూస్తూనే ఉంటారు. అయితే ఈ గొడవ అనేది వర్మకి వైసీపీకి మధ్య వార్లాగా చూడాలి, లేదంటే ఇండస్ట్రీకి వైసీపీకి మధ్య నడుస్తున్నటువంటి వార్లాగా చూడాలంటారా? ప్రజలకి, ప్రజాక్షేమం కోసం ఉన్న ప్రభుత్వాలకి ప్లస్ సినిమా మాఫియాకి మధ్య చూడాలి జరిగేది. గత 25 ఏళ్ల నుంచి సినిమా వాళ్ళు ఏ ఒక్క చట్టాన్ని కూడా వాళ్ళు ఫాలో కావట్లా, ప్రభుత్వాలు కూడా అసలు పట్టించుకోవాల. ఫస్ట్ టైం పట్టించుకుని సినిమా అంటే సగటు ప్రేక్షకుడికి ఏమి బెస్ట్ అవుతుంది అని ఒక చర్య తీసుకునేసరికి మీరు ఇంత గొడవలో దాదాపు 4 రోజుల నుంచి జరుగుతున్న గొడవలో ఏ ఒక్క కామన్ మ్యాన్ అంటే మా ఫ్యాన్ మా హీరోకి 1000 కాదు 10,000 రూపాయలు టికెట్ అయినా మాకు ఓకే అనే వాళ్ళు అభిమానం వేరే, ఒక్క కామన్ సినీ గోయర్ లేదండి పెంచాలి కదా, ఇంకో 100 పెంచాలి 200 పెంచాలి అన్న గొంతు నేను మాత్రం విన్లా. అలాగే ఒక కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వాళ్ళ గొంతు విన్లా కామన్ మ్యాన్, అలాగే సినిమాల్లో ఉన్న అందరి గొంతు విన్లా. ఇప్పుడు ఆ నలుగురు అనేవాళ్ళం మొన్నటి దాకా, ఇప్పుడు ఆ నలుగురు కాదు ఇంకో నలుగురు అనుకోండి, ఆ 10 మంది ఆ 8 మంది కోసమే ఈ గొడవ అంతా. ఖచ్చితంగా 25 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేను జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన చర్య ఇప్పుడు మాఫియాలన్నిటికీ అడ్డుకట్టబడుతుంది. ఎందుకంటే ఈ టికెట్ ఇష్యూలో పెద్ద అవన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా, నాకు ఒకటే మాకు మనసులో ఏదో చిన్న చిన్న వేషాలు వేస్తుంటా సార్, మాది చిన్న బడ్జెట్ సినిమా సార్, మీ రెమ్యునరేషన్ కొంచెం తగ్గించుకుంటారా అని అడిగిన వాడు. అలాగే సినీ వర్కర్స్ కి ఉన్న 24 క్రాఫ్ట్లో కూడా అలాగే ఏదో కొంత బేరాలు ఆడి అడ్జస్ట్ అయిపోయి కన్విన్స్ చేసి చిన్న చిన్న సినిమాలు తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు 86 నేను ఫస్ట్ సినిమా చేస్తా మార్చి, ఈ 35 ఏళ్లలో కూడా ఏ పెద్ద సినిమాకి, ఇప్పుడు మాది పెద్ద సినిమా పాన్ ఇండియా మూవీ పెద్ద బడ్జెట్ సినిమా, అందుకుని మీకు ఈ సినీ వర్కర్ కి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావు అన్న దాఖలాలు. సినిమా పరిశ్రమ ఆధారపడింది అంటున్నారు కదా, సినిమా పరిశ్రమ ఎక్కడ ఆధారపడింది, ఆ 10 మంది ప్రొడ్యూసర్లు తప్ప ఎప్పుడు ఆధారపడింది? పెద్ద సినిమాకి డబుల్ కాచి ఇచ్చింది, ఇప్పటికీ కూడా 6 ఇంటికి బ్రేక్ ఇవ్వాలంటే ఇంకో పాకొంట ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి ఒక సింగిల్ కాల్ షీట్ తోటి, లేదా డబుల్ కాల్ షీట్ అయితే ఒక గంట, ఇలా రకరకాలుగా ఉంది. సినిమా పరిశ్రమలోని వర్కర్స్ ని కదిలిస్తే మీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది, ఒక 5 మంది 10 మంది కాదు. అంతెందుకు, ఎందుకు 5 మంది 10 మంది అంటే, నేను నాగార్జున గారికి కూడా పిక్ చూశాను ప్రమోషనల్ దాంట్లో బిగినింగ్ లో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు కదా, అంటే ఇంకో ధరలు పెరిగితే ఇంకో 10 రూపాయలు మాకు వస్తాయి కానీ అందుకోసం ఆపుకోలేమని. ఖచ్చితంగా అటువంటి సినిమా అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు అసలు 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కడ లేవు, 5-10 కాదమ్మా 2-3 రూపాయలు అయినా కూడా మేము మా సినిమాలు రిలీజ్ చేస్తాము, మాకు థియేటర్లు ఇవ్వండి అని ఎత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారు. ఒక 100 మంది సినిమా ప్రొడ్యూసర్ సినిమాలు తీసి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది డేట్స్ ఇంపాక్ట్ అండ్ అనదర్ థింగ్. అంటే నేనే చెప్పేస్తున్నా, మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే మధ్యలో నన్ను ఆపచ్చమ్మా, ఎందుకంటే అన్ని ఏమైందంటే మొత్తం అన్ని ఛానల్స్ మీడియా వాళ్ళకి కూడా తెలియట్లా. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక బ్యూటిఫుల్ జీవోట్ పాస్ చేశారు, యాంటీ అబ్సినిటీ సెల్స్ క్రియేట్ చేయండి అంటే మా అందరి మేమందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఇస్తే ఆ బ్యూటిఫుల్ జీవో ఒకటి పాస్ చేశారు. అది ఆ యాంటీ అబ్సినిటీ సెల్ డ్యూటీస్ అది ఇంప్లిమెంట్ చేయడానికి యాంటీ వీడియో పనిచేసి సెల్ఫ్ పెట్టారు 2005 అంటే 17 ఏళ్ళు దగ్గర 17 ఏళ్ళైతే ఎవరు పట్టించుకోరు. ఇటువంటివి చాలా వస్తాయి. ఇన్ఫాక్ట్ మా తెలంగాణ తరఫున దో ఇటు పక్క రాష్ట్రంలో జరిగిన మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి మీ ఛానల్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని కొట్టుకుంటాం కదా, ఇవన్నీ పక్క రాష్ట్రపు ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రం బంగాళ తెలంగాణ లాగా ఈ సినిమా అద్భుతంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు పెంచేసుకోవచ్చు కదా. మనం చూస్తే గతంలో ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడూ కూడా రాజకీయాలు చుట్టూ తిరగలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇండస్ట్రీ అంతా కూడా రాజకీయాలు చుట్టూ తిరుగుతుంది? అంటే మనం ఎన్టీఆర్ కావచ్చు, ఎన్ఆర్ కాలంలో చూస్తే ఇలాంటివి అసలు లేవు.
సినిమా ఇండస్ట్రీలకు పొలిటికల్ వాళ్ళు అనేది అసలు ఎంట్రీ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అంతగా అవుతున్నారు? ఎందుకంటే పెద్దవాళ్ళ మూలాలు కదులుతున్నాయి, కామన్ మ్యాన్ కేలేదు. ఇందాక చెప్పాను కదమ్మా, ఎవరికి 10 రూపాయలు పెరుగుతాయి అంతెందుకు? ఇప్పుడు వాళ్ళు ఏ చట్టం కూడా వాళ్ళు ఫాలో కాదు. నేను చాలా 4-5 ఏళ్ళ నుంచి చెప్తున్నా, మీరు వీడియోస్ పాత వీడియోస్ కూడా చూడచ్చు, భయంకరమైన మాఫియా లాగా తయారైంది ఇది కొంతమంది వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు ఏ చట్టాన్ని ఫాలో కాదు. ఇప్పుడు బ్యానర్ వాళ్ళకి బలసం, నేను ఒక లెటర్ రాస్తున్నా ఏది బేర్ని నాని గారికిను మన ఏపీ చీఫ్ మినిస్టర్కి, వాళ్ళకి అద్భుతమైన పని తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి పవర్ లేదు. ఏది రెండు రాష్ట్రాలకు ఏంటి తెలుసా, ఏదైనా ప్రొడ్యూసర్ సినిమా తీయాలి అంటే బ్యానర్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ లేదమ్మా. అది అడిగితే ఇంకా పెద్ద ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ కెనాట్ డూ, ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ డూ. అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్ ఎఫ్డిసికి లేదు, వాళ్ళు చేయాలి. అలాగే ఫిల్మ్ పబ్లిసిటీ క్లియరెన్స్ అనే ఒక పోస్టర్స్ కి బూత్ లేదు, దరిద్రంగా లేదు అని చెప్పి వాళ్ళు చూసి ఎగ్జామిన్ చేయాలి. అది లేదు. ఇవన్నీ కూడా అంతేందుకు సినీ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఇప్పుడు 81లో వచ్చింది. అవి లేవు, ఏ చట్టం కూడా లేదు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు కదా, చాలా మంచిగా. ఇప్పుడు ఏంటంటే ఈ చట్టాలన్నిటినీ మేము బయటికి తీసుకొస్తాం. మీరు చిత్ర పరీక్ష మీద కూడా మీరు చాలా వర్క్ చేశారు కదా మీ ఛానల్ వాళ్ళు, ఎందుకంత గొడవ కాలేదు? ఎందుకంటే అక్కడ దెబ్బ తగిలింది, వాళ్ళ కడుపు కాలింది, నష్టపోయింది చిన్న కార్మికులు. అదే పెద్దవాళ్ళకి అయింది అనుకోమ్మా. మీకు ఇంకో విషయం గుర్తుందో లేదో, యాంటీ వీడియో పైరసీ వచ్చినప్పుడు పెద్ద సినిమాల వాళ్ళకి ఆ మధ్య వరంగల్లో మా సైనికుడు అనుకుంటాం మహేష్ బాబు గారి సినిమాకి పెద్ద గొడవయ్యి ఏదో కేసు అదైతే పెద్ద సినిమాల వాళ్ళకి తప్ప చిన్న సినిమాల వాళ్ళు పైరసీ గురించి అసలు పట్టించుకోరు. అందుకని ఆ నలుగురు ఇంకో నలుగురు ఇంకో ఇద్దరు అనుకుంటే ఆ 10 మందికి మాత్రమే ఇండస్ట్రీ అనే అపోహకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ గవర్నమెంట్. ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలుసు, కానీ అనేక ప్రాబ్లమ్స్, చిన్న స్టేట్ కదా, 7 ఏళ్ల స్టేట్ అది, ఇంకా చాలా చదువుకోవాలి కాబట్టి వాళ్ళు చేయాలి. అప్పటికీ పాపం చిత్రపురి కాలనీలో వాళ్ళు ఏదో ఎంక్వైరీ కమిటీ వేశారు. ఎంక్వైరీ కమిటీ వేసి దోషులు ఎవరో తెలిసినా కూడా ఎందుకంత చర్చ జరగలేదు? ఎందుకు రామగోపాల వర్మ గారు బయటకు రాలేదు? నాగబాబు గారు ఎందుకు బయటకు రాలేదు? పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళవి మనుషులు కాదు పాపం. ఎందుకంటే కొన్ని చిరంజీవి గారు ఎంత బాగా చెప్పారు నాకు, అందుకే ఆయన అందుకే వద్దన్నాను. అదేమి అంటే రాజకీయాల కోసం వెళ్ళి పార్టీ పెట్టి సమాజాన్ని మారుద్దాం అనుకున్నాం, అంత తపన ఉన్న మనిషి నాకు వద్దురా బాబు ఎందుకన్నాను? బట్ అది సేమ్ టైం ఏమన్నా సినీ కార్మికులకి ఏదన్నా కష్టం వస్తే నేను ఉంటాను. సో ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయనకి కూడా అర్థమైతే ప్రపంచంలో ప్రతి ఒక్కటి అన్ని తెలియాలని, అందరికి తెలియాలని రూల్ లేదు. మొన్న మోహన్ బాబు గారు కూడా లెటర్ రాశారు, అందరూ కలిసి కట్టుగా రావాలి, ఇండస్ట్రీకి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి, నాకెందుకు అనుకుంటే కాదని. కానీ ఎవరు కూడా మోహన్ బాబు రాసినటువంటి లెటర్ మీద మాట్లాడటం కానీ కనీసం బయటకు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఎలా చూడాలంటారు, అంటే ఇండస్ట్రీలో కలివిడి అనేది లేదని అనుకోవాలా? ఎందుకంటే మోహన్ బాబు గారు రాసిన లెటర్ లో కూడా ఈ చట్టాల ప్రస్తావన ఎక్కడైనా ఉందా, ఇంకోటి ఏదైనా ఉందా? ఇప్పుడు మొదలెడుతున్నా, ఆయన కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్ గా జరిగారు కదా. ఇప్పుడు మేబీ ఈ అనుభవం వల్ల కానీ చూస్తున్న పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు, అది కూడా మంచి పడుతుంది. ఎందుకంటే మోహన్ బాబు గారు లెటర్ రాసేదంటే మా నుంచి కూడా ఒక లెటర్ రాయాలి కదా. మా నుంచి మోహన్ బాబు గారు ఒక్కరే అయిపోయారు పాపం. మా నుంచి లెటర్ రాస్తే ఏమవుతుంది, ఆయన ఎలక్షన్స్ లో అన్నారు కదా, మా అంటే ఏమిటి, మా ప్రెసిడెంట్ అంటే ఎవరు, మోహన్ బాబు గారు అబ్బాయి, మా ప్రెసిడెంట్ ఎవరు, అందులో చిరంజీవి గారు కూడా మెంబరే కదా, ఆ శాంతికి ఎందుకు మిస్ అయింది, మా నుంచి ఎందుకు లెక్కలు రాలేదు, ఎందుకు మా తెలంగాణ నుంచి వస్తుంది, మాకు పోరాటాలు అలవాటు అయిపోయినాయి. ఎక్కడ ఆవేశమో అణిచివేత ఆవేదన ఉందో మేము గొంతు విప్పుతూనే ఉంటాం. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇప్పుడు మొత్తం కొన్ని లక్షల మంది సినీ గోయర్స్ కి, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకి ఒక ఆశాదీపం లాగా జగన్ గారు కనిపించారు. జగన్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రి అండ్ పేర్ని నాన్నగారు, కొడాలి నాన్నగారు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్. అద్భుతం. ఇన్ఫాక్ట్ నౌ దే షుడ్ స్టార్ట్ డూయింగ్. అంతేందుకు మీరు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళకేం సంబంధం ఉంది అంటే, ఎక్కడైనా ఎంఆర్పీలు లేవంటే అక్కడ కూడా ఇక్కడ మేము చేసాం. మేము మా రక్ష తరఫున మేము ఈ ఐమాక్స్లలో వాటిలలో కొన్ని 100 కేసులు మేము పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది సార్, మొన్న మంచు విష్ణు పోటీ చేసినప్పుడు కొంచెం జగన్ కి రిలేటెడ్ గా ఉంటారు కాబట్టి మా మూవీ ఆర్టిస్ట్లకి ఏమన్నా ఇష్యూ వచ్చినా లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన సపోర్ట్ చేస్తారన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. అంటే ఈ టికెట్ల ఇష్యూలో కూడా మంచు ఫ్యామిలీ మాట్లాడతారు, కొంచెం ప్రాబ్లం ఉండదు అని అంటున్నారు. కానీ ఎందుకు అంతగా మంచు ఫ్యామిలీ మాట్లాడలేకపోయింది? మంచు ఫ్యామిలీ
బాధ్యత ఏంటంటే మంచి బాగా గుర్తించారు. నేను ఇందాక చెప్పినట్టుగానే మంచు ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మంచు విష్ణు ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్, ఆ 10 మందితో కలిసి ఇంకా ఏమిటి, ఈ 11 మంది రిజైన్ చేశారు సార్, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో పాటు వేరే ఫిల్అప్ చేసినట్టున్నారు. ఆయన అనుకున్నది ఒకే ఒకటి, మూజువాణి ఓట్లు లేదా మెజారిటీ ఓట్లు అనేం కాకుండా ఏ ఐ మీన్ ఏకగ్రీవంగా ఒక 10 నిమిషాలు కరెక్ట్ గా ఇప్పుడు మనం జూమ్ లో మాట్లాడేంతసేపులో ఒక మీటింగ్ వర్చువల్ గా వాళ్ళు కండక్ట్ చేసుకుని మా తరఫున మేము ఇస్తున్నాం అంటే మాలో ఉన్న 800 సభ్యులందరి వాయిస్ ఒకటే అవుతుంది. అది మంచి కోసమే కదా, ఆ వాయిస్ ఎందుకు రావట్లే ఇంకా ఆ 4 పేజీల 4 లైన్ల లెటర్ రావట్లా. మీరు ఎందరైనా ఏ మీడియా వాళ్ళైనా ఇంతవరకు అడిగిన నాకు తెలియదు, ఒక ఎడిబిన్ వాళ్ళు అనుకుంటే ఏదో ఛానల్ మౌన మేలలోనే ఒక మాట పెట్టేసి వచ్చేసారు. కానీ హీ హాస్ ది రెస్పాన్సిబిలిటీ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఈ ప్రెసిడెంట్ ఈవెన్ ఫర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేష్, నాకు అందరికీ ప్రెసిడెంటే కదా, అంటే వాళ్ళందరికీ ఉద్దీనితే కదా, వాయిస్ కదా, ఎందుకు అడగట్లేదు అడిగితే. ఇప్పుడు ఏంటంటే మన ఒకటి బ్లేమ్ గేమ్ తీసేసి ఇప్పుడు ఇప్పుడు సరే రామ్ గోపాల్ వర్మ గారి గురించి నేను పెద్దగా పెట్ట మాట్లాడాను, ఎందుకంటే ఆయన అన్నిటికీ అతీతులు అయిపోయారు. ఆయన ఈజ్ గ్రేట్, నాకు తెలిసినంత వరకు ఇంతవరకు మీడియాలో ఎక్కడా చూడలేదు కానీ విని ఎరగలేదు. మనం మంచినీళ్ళు టీలో తాగుతూ మాట్లాడేంత వరకు నాకు తెలుసు, అప్పుడప్పుడు నేను మంచినీళ్ళు లైవ్లలో మందు తాగుతూ మాట్లాడటం అనేది మొట్టమొదటిసారి చూశాను. ఆయన అన్నిటికీ అతీతుడు, ఏది మీడియా కూడా ఆయన ఎలా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇన్ని చట్టాలు చెప్పాను కదా, ఈ ఏ ఒక్క చట్టం గురించి కూడా స్టేక్ హోల్డర్స్ తోటి కంటిన్యూ చేస్తేనే నా ప్రశ్న కంటిన్యూ అయ్యి పురుషా పెట్టిన తర్వాత మీ ప్రశ్న అడగాల. ఇప్పుడు చాలా మీ అందరికీ అనలా, చాలా మందికి అర్ణబ్ గోస్వామి ఆద్యుడైతే నా లాంటి వాడు తగలలా తప్పది, ఎందుకంటే సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత అడగాలి. ఇప్పుడు మీరు అడిగిన ఏ క్వశ్చన్ నేను వినలేదు, తీసుకెళ్ళి మీరు మళ్ళీ రిపీట్ చేయొచ్చు. ఇది రికార్డింగ్ కాబట్టి మీరు ఎడిట్ చేస్తే నాకు అభ్యర్థం లేదు, బట్ ఎడిట్ చేయకుండా ఉంటే మీ ఛానల్ కి వ్యాలిడిటీ పెరుగుతుంది, శాంక్టిటీ పెరుగుతుంది. ఓకే, నేను ఏమన్నా అంటే చూసారా మర్చిపోయాను, మీరు కట్ చేయటం మూలంగా మర్చిపోయాను, పెద్దవాళ్ళు అయిపోతున్నా. ఏ ఒక్క చట్టం గురించి అయినా ఒక 10 నిమిషాలు ఏమా మీ మేనేజ్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు ఉన్నాయి కదా ఎందుకు చేయలేదు. రామ్ గోపాల్ వర్మ అంటే అయ్యో ఈ చట్టాలు నాకు ఏమండి అంటే తెలియవండి, అందరూ అంతే, ఎవ్రీబడి అని తెలియదు. ఎందుకంటే మేము రక్ష తరఫున, తర్వాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కమిటీ తరఫున, మా తెలంగాణ తరఫున గత 5 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాం. అందుకే నేను అంతెందుకు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఆ జీవో మీకు చేస్తాను, మీరు అందులో యాడ్ చేసి పెట్టండి ఆ జీవో వర్డ్స్. ఎందుకంటే తెలియకపోవడం ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇస్ డెడ్లియర్ దాన్ ఇల్లిటరసీ అని అదే దౌర్భాగ్యం. ఇందాక మీరు అన్నారు రామ్ గోపాల్ వర్మ మందు తాగుతూ మాట్లాడడం నేను అసలు ఎక్కడా చూడలేదని, కానీ రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ గా క్వశ్చన్ చేశారని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తినే ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలున్నా కూడా ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు ఇప్పటి వరకు ఇండస్ట్రీని? హీరో నాని క్వశ్చన్ చేసినా కానీ నానికి సపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. నాకు మీలాగా మీరు ఫోన్ చేయగానే నేను వచ్చాను, మనం మాట్లాడుకుంటున్నాం. మీడియా ఈజ్ అంత గ్రేట్ ఫోర్త్ ఎస్టేట్ అంటారు. మరి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, ఫోన్ నాకు ఫోన్ నెంబర్ అనుకోండి, చిరంజీవి గారు ఎందుకు మాట్లాడతారు నేను అడగాలి సార్, ఫోన్ ఉంటే ఆ ఫోన్ తీస్తే. మీడియాగా మీరు అడిగారా నాకు తెలియదు, చెప్పండి ఒకసారి తెలుసుకుందామని, ఎవరు ఎందుకు మాట్లాడలేదు మీరు చెప్పాలి, మీరు అడగాలి కదా. ఇప్పుడు నాలాంటి వాడిని తెలియదు, చిన్నవాడిని నేను సినిమాలు యాక్ట్ చేస్తాను అంటే తప్ప నన్ను ఎవరు గుర్తుపట్టు, అటువంటి వాడిని నన్ను అడుగుతారు కదా. ఇప్పుడు మీరంతా కన్నట్టుగా ఆ పెద్ద పేర్లు అందరినీ ఎందుకు అడగదు, ఎందుకు మాట్లాడలేదని? సరే నాకు ఇష్యూ లేదు ఈ సినిమాతో, నాకేం ప్రాబ్లం లేదు, వచ్చే వస్తూనే ఉంటాయి అని చెప్పేసి ఆయన మాట్లాడే సంబంధం లేనట్టే కదా. కరెక్ట్ కాదు, సంబంధం లేనట్టే కాదు, సంబంధం ఉంది. నేను చెప్పినవన్నీ నేను బిగినింగ్ లో చెప్పాను కదా. ఇప్పుడు ఆ 10 రూపాయలు రాకపోవడం వల్ల నాకేం పెద్ద నష్టం లేదు, సినిమా పెడుతుంది, ఇంకో సినిమా తీసుకుంటాను, ఇంకో 100 మంది 1000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. సో దట్ ఈస్ నాట్ క్రేవింగ్ అంటే మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు నేను అనేది మిగతా వాళ్ళు 600 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టే 300 కోట్లు పెట్టామంటే మరి మీ సినీ వర్కర్స్ లైట్ మెన్ కానీ డ్రైవర్లు కానీ ప్రొడక్షన్ బాయ్స్ కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ మేకప్ అసిస్టెంట్లు కానీ ఏదైనా డబుల్ కాస్ట్ షీట్ ఇస్తారా? అదొక్కసారి దయచేసి అడగండి. మీడియా కెన్ డూ వండర్స్. నేను చెప్తాను కదా ఇవి ప్రాబ్లం ఏమైందంటే అమ్మా రామ్ గోపాల్ వర్మ పేరు నాని, పేరు నాని కూడా పాపం ట్వీట్లలో వచ్చేసి ఆయన ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను అడుగుతున్నా మీ తొలి వెలుగు ద్వారా పేరు నాని గారు ఫిజికల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇలాగా
ఒక 10 నిమిషాలు నాకు మీ జూమ్ లో నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ మీడియా ఇస్ సో పవర్ఫుల్, మీ తర్వాత ఎప్పుడైనా చెప్పండి, మీరు ఒక 5 నిమిషాలు పేరినాన్ని కానీ తీసుకుని చెప్తే నేను ఆయనకి అన్ని క్లియర్ చేస్తాను. ఎంత అద్భుతాలు సృష్టించారో, ఎంత ఒక విధమైన మొత్తం ఇందాక చెప్పాను కదా కొన్ని కోట్ల మందికి రిలీఫ్ ఇచ్చేలాగా ఆ నిర్ణయాలు ఉన్నాయి. ఇంకా పరిశ్రమని బంగారం లాగా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పరిశ్రమ ఏది లేదుగా. ఇప్పుడు మనం పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం. ఆయన నిన్న కులాల నాన్న అదే అన్నారు కదా, పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతుంటే నేనే మాట్లాడాలి, అక్కడెళ్ళి మాట్లాడాలి కదా, ఇవన్నీ అక్కడ కూర్చొని మాట్లాడాలి, వేరే రాష్ట్రం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి నేను ఎప్పటి నుంచి నేను మాట్లాడాలంటే పొలిటికల్ గా అయినా కానీ ఇండస్ట్రీ పరంగా అయితే అంతా ఒకటే కదా సార్. అవునమ్మా, తెలుగు రాష్ట్రం ఉందమ్మా, తెలుగు చెప్పమ్మా. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, తెలుగు రాష్ట్రం ఎక్కడుంది? అంటే పొలిటికల్ గా కాదు, ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అదే కదా. అందుకే కదా దౌర్భాగ్యం అదే కదా. మా ఇంత ముందు కామన్ గా ఉన్నప్పుడు ఆంధ్ర ఏపీ ఫిలిం ఛాంబర్, ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అన్ని ఉండేది, ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. తీసేసి ఈ మాఫియా 10 మంది మాఫియా అని దాన్ని తీసి తెలుగు అండి వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ అని తెలుగు ఆంధ్రప్రదేశ్ ని రూల్ చేద్దాం అనుకున్నారని ప్రయత్నం చేశారు 7 ఏళ్ళు. అదే చేశారు ఇదో ఇప్పుడు జగన్ సర్కార్ వచ్చింది. ఆటలు తాగట్లా, వీళ్ళు వెళ్తారా, వెళ్ళగలుగుతారా, అక్కడ తిరిగి మాట్లాడగలుగుతారా, అక్కడ ఇల్లు కట్టుకోగలుగుతారా, అక్కడ సినిమాలు తీయగలుగుతారా, వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇప్పుడు గందరగా ఒక చోట పర్మిషన్ లేకుండా ఏదన్నా 4 గంటల కూడళ్ళు మనం పూర్తి చేసుకుంటే పోలీసు పర్మిషన్ లేదా అరెస్ట్ చేయాలి పంపుతారు. అది విషయం చూసి తెలుసుగా మీకు, మా ఇష్టమయ్యా ఎక్కడ చేస్తారంటే ఎట్లా అవుతుంది కుదరదు. మన ఇంట్లో మనం ఇంటి బయట జనరేటర్ పెట్టుకున్నా కూడా యువర్ ఆన్సరబుల్, దట్ ఈస్ లా. ఇలా తెలియకుండా వాళ్ళు మీరు ఇందాకన్నది మంచి ప్రశ్న. ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఉన్నారు కదా మరి ఇక్కడ, మా కేసీఆర్ ఓకే నాకు సినిమా ఒకటే అనుకుంటే కేసీఆర్ పెంచుకోమన్నారంటే మనం అక్కడికి పెంచు చేసుకోవచ్చు కదా, అవుతుందా అది? ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళ ప్రశ్నలన్నిటి కూడా సమాధానాలు మీకే తెలుస్తాయి. మీరు ఇంక అడగలేదు, సినిమా ఒకటే అనలేదు, ఇంకా అయిపోయింది. తెలంగాణ సినిమా ఇన్ తెలంగాణ, సినిమా ఇన్ ఆంధ్రప్రదేశ్. మేమేమంటున్నాం అంటే తెలంగాణ సినిమా అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమా, దానికి ఏం పేరు పెట్టుకున్నా తెలుగు అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి. ఇక్కడ తెలంగాణ కదా, ఇప్పుడు రేపు 10 కోట్లు పెట్టి మా బిల్డింగ్ కట్టినా కూడా దట్ బిలాంగ్స్ టు తెలంగాణ కదా, మా తెలంగాణ కదా. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అండ్ హైదరాబాద్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఎక్కడైనా అంటారు కదా, పోస్టల్ అదే రాస్తారు కదా. అందుచేత ఈ వితండవాదానికి కాలం చెల్లినట్టే, కాకపోతే 7 సంవత్సరాలు పట్టింది దీనికి. ఇంకా 1-2 ఇయర్స్ లో ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 17 అయిపోతుంది, ఇంకా అయిపోయింది. కాకపోతే పిల్లి మెళ్ళ గంట కట్టినట్టుగా జగన్ సర్కార్ కట్టారు. ఇలాగా డీటెయిల్డ్ గా లా తెలిసిన వాళ్ళని, సినీ వినియోగదారుని, టికెట్ల మీద కేసులు ఇచ్చిన వాళ్ళ అడ్వకేట్లని, ప్రేక్షకుల్ని లేదా చిన్న చిన్న వర్కర్లని, చిన్న సినిమాలు తీసారే మీకు గుర్తుంది లేదు, నారాయణమూర్తి గారు దాసనారాయణరావు గారు బతుకున్నప్పుడు మీటింగ్లలో జిల్లాకు ఒక్క థియేటర్ ఇవ్వండి అయ్యా అన్నాడు. అవుదా, కెన్ ఎనీ హోటల్ స్టాప్ అస్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద హోటల్? నా హోటల్ నీ మాట నచ్చలేదు, నువ్వు రాకూడదు అందరికి అంటారా, అనగలరా? రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్ అంటారు. అది ఎందుకుంది నాకు, నాకు నాకు అర్థం కాదు, కలదు వాళ్ళకి అర్థం కాదు. అవుదా, సినిమా ఇండస్ట్రీలో నాకు ఇప్పుడు సినిమా ఉందమ్మా, నేను 700 కానీ 1000 కానీ అయినా సీవియల్ గారు మాకు మాట్లాడారు, సీవియల్ కెనాట్ ఎంటర్ ఇంటూ అనగలరా? చట్టం కదా, నా సినిమా కదా, నీ సినిమా అయితే నీ ఇంట్లో హోమ్ థియేటర్ వేసుకుంటే నీ సినిమా పబ్లిక్ థియేటర్లో కాదు. థియేటర్ అంటే ఫైర్ అందరికి ఇవాళ పిల్లలు శివపార్వతి థియేటర్ కాలిపోయింది, నాకు ఎంత భయం వేసింది మీకు గుర్తుందా లేదు? ఢిల్లీలో ఉపహార థియేటర్ కాలిపోయినప్పుడు మీరు చిన్నప్పుడు చిన్నపిల్లలు అనుకుంటా బోర్డు మంది చచ్చిపోయారు, నేను చచ్చిపోలేదు కాబట్టి ఇప్పుడు హాయిగా మాట్లాడుతాం. చచ్చిపోయే పరిస్థితి ఏమిటి, ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ రిజైన్ చేయమనేవాడుగా, లేదా తలసాన్ శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేయమనేవంటే ఏ ప్రాబ్లం వస్తే ప్రభుత్వానికి? నో, ఎవ్రీథింగ్ ఏది చేసినా కూడా యు ఆర్ గవర్న్డ్ బై లా. మనిషి సంఘజీవి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది లా. అలా తెలిస్తే పాపం వీళ్ళు మాట్లాడారు. వర్మ గారు ఏంటంటే అతను నాకు బాగా తెలుసు, సినిమాలో రాకముందు తెలుసు, మంచి మిత్రుడు కూడా, తను ఒక క్రియేటివ్ యాంగిల్ లో వెళ్తున్నాడు. తెలియదు పాపం మీకు గుర్తుందో లేదో, సీజ్ చేయటం నాకు అభ్యంతరం లేదన్నాడు. థియేటర్ సీజ్ చేస్తాంటే అఫైర్ నామ్స్ ఆ నామ్స్ ఏ నామ్స్ ఉన్నాయి కనుక సీజ్ చేస్తాను. అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇది కూడా తెలుస్తుంది. బ్రో వాటర్ బాటిల్ వాళ్ళు చేస్తున్నారు కానీ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా 500 రూపాయలు ఓకే వాటర్ బాటిల్ కొట్టకుండా లేకపోతే లేదంటే ఊరుకుంటారా? లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, తూనికలు కొలతలు శాఖ,
కుదరదు. అంతుందమ్మా, అది సరిగా తెలియాలి. తెలియక పాప ఈ నెల నుంచి కొట్టు జరుపుతాను. థ్యాంక్స్ టు యూ, ఎందుకో తెలియదు. మీరు విన్నారు అంటే నా బాధ విన్నారంటే చట్టం విన్నారు, రక్షకుడు బాల విన్నారు, సిటీ వర్కర్ బాల విన్నారు. అమ్మా ఎనీథింగ్ ఎల్స్? ఫైనల్ గా ఒక మాట చెప్పండి సార్, మీరు అసలు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే వర్మకి సపోర్ట్ చేస్తున్నారా అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సపోర్ట్. వైసీపీ అధికారంలో ఉందా లేదే? అంటే వైసీపీ కార్యకర్తలు కా ప్రభుత్వం? తప్పు కదమ్మా, జర్నలిస్ట్ గా మీరు ఇవ్వాలి కదంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందాక మాట అన్న జగన్ గారు కదా, జగన్ గారు లేదా పేర్టి నాను ఇంకో సుబ్బారావు వెంకట్రావు ఎవరైనా కానీ ఆ ముఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, అడిగండి. క్లారిటీ ఉందా? నేను క్లియర్ చెప్పానా? ఏమైనా డౌట్ ఉందా? సో అయితే ఈ సమస్య అనేది మోహన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళు ముగ్గురు వెళ్ళి జగన్ ని కలిస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కదా అంటున్నారు. పేర్ని నాని వర్మకి అపాయింట్మెంట్ ఇచ్చారు, వర్మ ఒక్కరే వెళ్తే ఈ సమస్య క్లియర్ అవుతుందా పోనీ? మీరు అడిగారు కాబట్టి నాకు ఇంత టైం ఇచ్చారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. పెద్ద పెద్ద ఛానల్ చూస్తున్నాం కదా, ఎవరు అడగలేదు కదా. కాదు, పడుగు వర్గాలను ఎవరు పట్టించుకుంటారు మీ లాంటి వాళ్ళు తప్ప? వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను అదే అడిగాను, మిమ్మల్ని అడిగా కదా, 5 నిమిషాలు నాకు అపాయింట్మెంట్ రూమ్లో ఇస్తే సరిపోతుంది, ఇప్పించగలిగితే బాగుంటుంది. మన చిన్న చిన్న ఛానల్స్ కదా తల్లి మంచి, అంతేగా మీరు చిన్న ఛానల్, మేము చిన్న మనుషులము, కాకపోతే పెద్ద మనసు ఉంటుంది 10 మందికి బాగా చేద్దామని అది ప్రయత్నం చేద్దాం, చేయండి. అండ్ ఐ టెల్ యూ, వన్ జర్నలిస్ట్ అండ్ వన్ అడ్వకేట్ కెన్ మేక్ ఆల్ ది డిఫరెన్స్ అండ్ దెన్ మేడ్ ఇట్. ఇక్కడ కాదు, హవాలా కావచ్చు, అక్కడ వాటర్ గేట్ వాటెవర్ మే బి, బోల్డ్ చేశారు. సో సమాజానికి మంచి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం చెప్పి కానీ మీకున్న పవర్ వేరే, టేకెన్ అపాయింట్మెంట్, గివ్ మీ 2 మినిట్స్. మిగతా వాళ్ళందరితో పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు వర్మతో వాళ్ళందరితో మాట్లాడించారు. ఇప్పుడు నేను వస్తానంటే పేరు నాన్నగారు అంతసేపు వస్తారని నేను అనుకోను బహుశా కదా, నేను ఏసీవేలేవరయ్యా టైం లేదా మాట్లాడు అని అంతే. బట్ మా గోడు మీద మీ ఛానల్లో 10 మంది చూడట్లు, 10 మందికి తెలుస్తుంది మన మనసు ఏమిటో, న్యాయం ఏమిటో, ధర్మం ఏమిటో, పేదవాడి ఆకలి ఏమిటో. చిన్న సామాన్యుడు సినిమా ఒక్కటే వినోదం అవుతారు, ఎవరికి నెలంతా కష్టపడితే వాడు సినిమా చూసి అమ్మాయనుకుంటున్నాడు. ఇటువంటి వేషాలు వేయబట్టే కదా ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి, టెలివిజన్లు వచ్చినాయి, పోతాయి అన్ని పోతాయి ఆ సినిమా. వీళ్ళు జాగ్రత్తగా ఉండి డేట్స్ పెంచకుండా ఉండి ఎంత బ్యూటిఫుల్ సర్వీస్ అని అంటే, అప్పుడు నేనేదో ఏదో ఛానల్లో ఉంటాయి ఏది డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర పెట్టారు, లా నుంచి ఇప్పుడు ఎగ్జెంప్ట్ కావటం, ఎస్కేప్ కావటం అది కుదరదు కదా. నిజమైన సర్వీస్ ఇస్తేనే అద్భుతంగా ఉంటుంది. అది ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ జరుగుతున్నాయి కదా, అందుకని మంచి సర్వీస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే జరుగుతుంది. సో చట్టాన్ని మాత్రం నాకే ఫైనల్ గా చెప్పేస్తుంది, దే షుడ్ రీడ్ దే షుడ్ లర్న్ దే షుడ్ నో దే షుడ్ అండర్స్టాండ్ దెన్ దే ట్రై దే షుడ్ ట్రై టు ఇంప్లిమెంట్ అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో మళ్ళీ కలుద్దాం, నమస్తే.